హాయ్ వ్యూస్, మొన్న మన మోదీ, దట్ మీన్స్ మన ప్రధాని మోదీ, మన లేపాక్షి ఆలయంలో, కేరళలోని గురువాయూర్ ఆలయంలో చక్కగా సాంప్రదాయ వస్త్రధారణలో వెళ్ళి పూజలు అవన్నీ చేశారు. అయితే కేరళలోని గురువాయూర్ అంటే శ్రీకృష్ణుడి ఆలయం, అక్కడ ఆయన ఒక వివాహానికి అటెండ్ అయ్యన్నారు. ఆ గుడిలోనే చాలా సాదా సీద వివాహం. అక్కడ వచ్చేసి మోహన్ లాల్, మమ్ముట్టి, దిలీప్, జయరామ్, ఖుష్బు ఇక మరికొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. సింపుల్గా జరుగుతున్న వివాహం, ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. ఏంటి? సురేష్ గోపి, ఇతను ఎవరు? మలయాళ స్టార్. ఈ మోహన్ లాల్, మమ్ముట్టి, ఈ సురేష్ గోపి వీళ్ళంతకు బ్యాచ్ అన్నట్టు అనుకోవచ్చు. ఇతను మొన్నటి వరకు బీజేపీ రాజ్యసభ ఎంపీ కూడా ఉన్నాడు. ఐ థింక్ స్టిల్ ఉన్నాడో లేదో నాకు ఐడియా లేదు. బీజేపీ అతను అతను మొన్న అప్పటి వరకు మొన్న కరోనా సమయంలో ఆయన గడ్డి ఇవన్నీ చూసి అప్పుడు మన వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. ఎవరు నువ్వు గుర్తుపట్టలేకపోతున్నా ఏంటి అంటే, సార్ నేను సురేష్ గోపించాలని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు. నేను చూసి ఆ గడ్డం అని చూసి ఎవరో స్వామీజీ వచ్చారనుకున్నారయ్యా సార్ రాజసభ అని చెప్పేసి అని చెప్పి చిన్నపాటి కామెడీ కూడా జరిగింది. సో ఈ సురేష్ గోపి చాలా సింపుల్గా ఉంటాడట. అందులో భాగంగానే అతను కూతురు, ఆమె పేరు వచ్చేసి భాగ్య, శ్రేయస్ మోహన్ అని చెప్పేసి అతనికి వివాహం చేయడం జరిగింది. ఎక్కడ? ఈ కేరళలోని గురువాయూరులో ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయంలో చాలా సింపుల్గా వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళ కుటుంబ సభ్యులు అండ్ చాలా సన్నిహితుల సమక్షంలో వివాహం చాలా సింపుల్గా చక్కగా చేసుకున్నారు. మన ప్రధాని మోదీ అక్కడ వాళ్ళని ఆశీర్వదించడం జరిగింది. వీళ్ళతో పాటు ఇంకో 30 జంటలు కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారట అదే రోజు అక్కడ గుడిలో. అందరిని కూడా మోడీ బ్లెస్సింగ్స్ ఇచ్చున్నారు. ఇక ఆ తర్వాత వివాహానికి సంబంధించిన రిసెప్షన్ ఇంకా గ్రాండ్గా పెట్టుకోవచ్చు, కెలాండ్ సార్ చేసుకుంటారు అని వేరే విషయం. సో వీడికి మెయిన్ డిషన్ ఏంటంటే, నేను చెప్పిన రెండు విషయాలండి, దయచేసి మీరు కూడా ఈ పెళ్ళిళ్ళు అన్నప్పుడు ఆ డెకరేషను, ఈ డెకరేషన్, అది ఇది అని చెప్పేసి డబ్బులు విచ్చలవిడిగా నీళ్ళలా ఖర్చు పెట్టుకోండి. నా సిన్సియర్ రిక్వెస్ట్. ఆ తర్వాత రిసెప్షన్ పెట్టుకోండి, కడుపు నిండా చక్కగా నచ్చే పదార్థాలు పెట్టండి. మళ్ళీ అక్కడ కూడా ఫుడ్ వేస్ట్ జరగకుండా చూసుకోండి. నేనేమంటాను చూడండి, వివాహం ఇద్దరు మనుషులకు సంబంధించింది, రెండు కుటుంబాలకు సంబంధించింది, జరపండి. గుడిలోనో రిజిస్ట్రేషన్ అక్కడ సింపుల్గా చేయండి. ఆ తర్వాత వివాహం జరిగింది, శుభకారం జరిగింది, 10 మందిని పిలిచి భోజనం పెడదాం, కడుపు నింపుదాం, గుడ్. మనం కూడా మనుషులను పిలవండి, సంతోషం, కడుపు నింపండి, నచ్చిన ఆహార పద్ధతిలో పెట్టండి. బట్ పెళ్లి కోసం చెప్పేసి ఆ డెకరేషన్, ఈ డెకరేషన్, అది ఇది చేసేసి చేతిలో అప్పులు అవటాలు, లేదంటే ఉన్న డబ్బులు అంతా కూడా ఉన్న డబ్బులు అంతా కూడా ఖర్చు పెడతలు ఇటువంటివి అయితే చేయకండి. దానికోసం వీడియో అయితే నేను ఇచ్చాను, ఓకేనా?